హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందరం రెడ్డి గారు తో మాట్లాడతాం నమస్కారం సార్ ముఖ్యంగా ఇండియన్ స్టాక్ మార్కెట్ ఏదైతే ఉందో గా ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఎప్పుడు సజెస్ట్ చేసేది మ్యూచువల్ ఫండ్స్ దానికంటే కూడా ఈటీఎఫ్ అనేది ఇంకో ఇప్పుడు ట్రెండీ సబ్జెక్ట్ అయిపోయింది బట్ ఈటిఎఫ్లో రాజ్యాన్ని వెళ్తున్న రాజ్ ఎవరంటే నిపాన్ ఇండియా సో ఏంటంటే ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళు వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు అన్నమాట బేసికల్ గా నిపాన్ వాళ్ళు ఇనిషియేటివ్ సార్ ఇండియాలో ఫస్ట్ టైం టూ థౌజండ్ టూ లో స్టార్ట్ చేశారు అండి నిఫ్టీ యాజ్ఎఫ్ లాగా నిఫ్టీ బీస్ చివరికి నిఫ్టీ ఈటీఎఫ్ అంటే నిఫ్టీ బీస్ అని అంతగా పాపులర్ అయిపోయింది మనం ఏదైనా కాపీయర్ ని జిరాక్స్ అంటాం చివరికి కంపెనీ నేమ్ నే మనం జిరాక్స్ కి జిరాక్స్ పడుతుంది కాపియర్ పేరు మర్చిపోయాం డాల్డా ఒరిజినల్ గా అది వనస్పతి దాని వనస్పతి అని ఉంటాయి అంతగా అవి ఆ ఏరియా లీడింగ్ తోటి బ్రాండ్ నేమ్ గా మార్చుకుని లాంచ్ చేసిందే వాళ్ళు అండి వాళ్ళు టూ థౌజండ్ టూ లో నిఫ్టీ లాంచ్ చేశారు అండ్ దానితోటి అది ఎంత పాపులర్ అయింది మనకు తెలుసు అందుకని నిఫ్టీ బీస్ అంటే ఇంకా నిఫ్టీ నిఫ్టీ ని యాజ్ ఎటిఎఫ్ లాగా చాలా ఎమ్స్ కంపెనీస్ లాంచ్ చేసినాయి దాదాపు దగ్గర దగ్గర ఒక ట్వంటీ కంపెనీస్ లాంచ్ చేసినాయి బట్ నిఫ్టీ బీస్ దాని పేరు అంటే నిఫ్టీ బీస్ అంతగా పాపులర్ అనమాట అట్లా వీళ్ళు టోటల్ వాల్యూమ్లో ఇండియన్ స్టాక్ మార్కెట్ టోటల్ ఈటీఎఫ్ వాల్యూమ్లో సిక్స్టీ పర్సెంట్ వీళ్ళు ఒక్కళ్ళకి కంట్రోల్ చేస్తారంటే మీరు ఊహించుకోండి ఎందుకంటే ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ అది ఫస్ట్ వీళ్ళు ఇనిషియల్ స్టార్ట్ చేశారు కాబట్టి దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్ ఉన్నాయండి వీళ్ళ దగ్గర ట్వంటీ ఫైవ్ డెట్ కావచ్చు కమాడిటీస్ కావచ్చు అండ్ లిక్విడ్ కావచ్చు అండ్ ఈక్విటీ కావచ్చు మొత్తం ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఈటీఎఫ్స్ లాంచ్ చేశారు ఆల్మోస్ట్ ఆల్ సెగ్మెంట్స్లో వీళ్ళు నెంబర్ వన్లో ఉన్నారు అందుకని మీరు ఏదన్నా నిఫ్టీ బీస్ ఐటీ బీస్ ఫార్మా బీస్ పిఎస్సి బ్యాంక్ బీస్ లిక్విడ్ బీస్ గోల్డ్ బీస్ సిల్వర్ బీస్ ఈ బీస్ అనే పదం కూడా అన్ని నిప్పాన్ వాళ్ళే అనమాట సో ఈటీఎఫ్ కొనాలి అంటే లిక్విడిటీ అనేది మెయిన్ ఇష్యూ ఎక్కువ మంది బై సెల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది సో వీళ్ళది మొదట్లో నుంచి ఉన్నాయి కాబట్టి పాపులర్ నేమ్స్ అనమాట వెళ్ళి వేరే వాళ్ళు ఏంటంటే డిఫరెంట్ డిఫరెంట్ కోర్డ్స్ ఉంటే వాటిని గుర్తుపెట్టుకోవచ్చు చాలా టఫ్ అని కొంచెం కష్టం అనమాట అందుకని ఈ నిన్నే దాని రన్ చేస్తారనమాట అట్లా ఇవి చాలా పాపులర్ నిజం చెప్పాలంటే ఒక రిటైల్ ఇన్వెస్టర్స్కి స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్ చాలా రిస్క్ గేమ్ చూస్తూనే ఉన్నారు వాలటాలిటీ లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఎలా ఉంటుందో అలాంటి టైంలో సేఫ్టీగా మనీ మేక్ చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్ ఉంది అన్నట్టు ఇండియన్స్కి నేర్పిన కంపెనీ నిప్పానండి ఈటీఎఫ్ ద్వారా వాళ్ళే కనుక ఈటీఎఫ్స్ కనుక లాంచ్ చేయకుండా ఉంటే బహుశా ఇంకొకళ్ళ వేరే కంపెనీ వాళ్ళు లాంచ్ చేసి ఉండొచ్చేమో బట్ ఎగై నేను ఎవరైనా సరే ఆ ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ అనేది రిటైలర్స్కి ఒక వరం లాంటిది అనమాట డిజిటల్ ప్రపంచంలో డిజిటల్ అసెట్స్ ఈజీగా మేనేజ్ చేయడానికి ఇవే లేకపోతే అంటే స్టాక్ మార్కెట్ ఎంత కష్టం అయిపోయేదో డెఫినెట్లీ ఎటువంటి ఇండస్ట్రీ అయినా ఎవరైతే ముందు అడుగులు బ్యారర్ అని చెప్పారు రైట్ వాళ్ళు ఎంతో మందికి దిశానిర్దేశం చేస్తారు రైట్ దాని ద్వారా మనకి ఈ రోజు మనం పెడుతున్న ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో వాటి కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్పాల్సింది డెఫినెట్గా అండి సో టోటల్ లో సిక్స్టీ వన్ పర్సెంట్ వీళ్ళే కంట్రోల్ చేస్తారు అండ్ టోటల్ మార్కెట్లో ఎయిటీన్ పర్సెంట్ వీళ్ళు కంట్రోల్ చేస్తారు ఎయిటీన్ యా ఇంత చేసినా ఇంకా ఇండియాలో చాలా తక్కువ అండి అమెరికాలో ఐదు వేల ఈటీఎఫ్స్ ఉన్నాయి వెరీ పాపులర్ అక్కడ బట్ ఇండియాలో ఎందుకో మొదటి నుంచి లోనే ఉందన్నమాట బట్ ఆ డిఫరెన్షియేషన్ అయితే వస్తుందంటారా గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో ఈ వాలటాలిటీ ఎక్కువ వేయ సేఫ్టీగా మనీ మీ ఎలా చేయాలో ధనం అర్థమైపోతుంది అలాంటప్పుడు ఈ ప్రొడక్ట్స్కి వస్తారనమాట ఇందులో ఉన్న బ్యూటీ ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి రీబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి సిక్స్ మంత్స్ వన్ ఇయర్ కొన్ని అయితే క్వార్టర్లీ కూడా తద్వారా ఏంటంటే ఏదైనా బ్యాడ్ ఏందనుకోండి అవి వరస్ట్ కాక ముందే రీప్లేస్ అవుతాయి వేరే మంచివాడితోటి బట్ ఏ ఈటీఎఫ్ బెటరు మనకి ఈటీఎఫ్ సూట్ అవుతుందని చూస్ చేసుకోవడం కానీ మ్యూచువల్ ఫండ్లో కూడా ఏది బెటర్ లేకపోతే మన పర్ఫార్మెన్స్ ప్రకారం మనకు మిగిలే శాలరీ ప్రకారం అందుకనే ఏదైనా సరే నాలెడ్జ్ ఎంతకంత డెవలప్ చేసుకోవాల్సిందనండి గుడ్డిగా రాదు అది బ్లైండ్ గా పెడతాను అంటే కుదరదు నాలెడ్జ్ అంటే హౌ టు ఫీల్ దా లోపల నుంచి అప్పుడు నువ్వు కన్వీన్స్ అయితే అప్పుడు నువ్వు పెట్టగలుగుతావు అప్పుడు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నువ్వు ట్రాక్ చేయగలుగుతావు ట్రాక్ చేసావు కాబట్టి డిస్కౌంట్ వచ్చినప్పుడు అడ్స్ నేర్చుకునగలుతావు ఇవన్నీ ఏంటంటే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వటం ద్వారా రోజుకొక ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఒక వీడియోస్ ఏదైనా ఇలాంటి వాచ్ చేస్తూ ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం కొంచెం వస్తూ ఉంటుంది ఓర్పి టైంలో వాళ్ళు కూడా ఈ అవుతారు అవుతారనమాట అప్పుడు నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది వల్ల వీటిని హ్యాండిల్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అందుకని వందల కొద్ది ఈటీఎఫ్స్ ఉన్నా సరే ఏదో ఒక ఈటీఎఫ్ తీసుకోండి లైక్ సైజ్ వైజ్ తీసుకున్నారనుకోండి నిఫ్టీ ఫిఫ్టీ నెక్స్ట్ నిఫ్టీ ఫిఫ్టీ లేదా లార్జ్ క్యాప్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇలాంటివి ఉన్నాయి కదా ఏదో ఒకటి తీసుకోండి ఇన్వెస్ట్ చేసుకుంటే వెళ్ళిపోండి సింపుల్ అండ్ మనకి దాని గురించి డెక్టర్ తెలిసిన తెలిసిన అవసరం లేదు ఓకే అండ్ లాంగ్ టర్మ్ పాయింట్ లో మార్కెట్ ఎవ్రీ టూ ఇయర్స్ కోసం ఆల్ టైమ్ హైక్ పోతూ ఉంటుంది కాబట్టి మీరు బయటికి వెళ్ళాలనుకుంటే ఆ టైం అమ్మేసుకుని బయట పోవచ్చు అండ్ ఇస్టారికల్ డేటా మనకి ఈజీగా దొరుకుతుంది ఇవాళ రేపులో స్మార్ట్ ఫోన్ అన్నిట్లో ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు గూగుల్ ఉంది కాబట్టి సో కాబట్టి ఇది చాలా ఈజీ బెటర్ చేసింది ఇండియన్ మార్కెట్కి అందుకని ఇండియన్స్ అందరూ ఈ నిపుణులకి పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత మంచి ప్రొడక్ట్స్ ఇంత వలటాలిటీ హ్యాండిల్ చేసుకుంటూ ముందు తీసుకెళ్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి సార్ థ్యాంక్ యూ సో ఇన్ఫర్మేషన్ దండర్మేషన్ హాయ్ నేను మీ సుందర రామిరెడ్డి ఈ వల్టల్టీ మార్కెట్లో మనీ ఎలా మేక్ చేయాలని ఆలోచిస్తున్నారా అండ్ స్టాక్ మార్కెట్ బాగా బ్లీడ్ అవుతున్న ఈ టైంలో పోర్ట్ అన్నీ కూడా బ్లీడ్ అవుతున్నాయా అండ్ ఈ వలటల్టీని ఎలా హ్యాండిల్ చేయాలి లాంగ్ టర్మ్లో మంచి పోర్టుపులు ఎలా బిల్డప్ చేయాలో ఆలోచిస్తున్నారా అలాంటి వాళ్ళ కోసమే ఈ వెబినార్ రాబోయే ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వెబినార్లో పార్టిసిపేట్ చేయండి మీ నాలెడ్జ్ పెంచుకొని రిస్క్ని మినిమైజ్ చేసుకోండి స్టాక్ మార్కెట్లో ఉన్న ఇలాంటి వలటల్టీని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి థ్యాంక్ యూ